మిత్రులారా, ఈ వీడియో ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి. మిత్రులారా, వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే నా తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ఉద్యమకారులను కొట్టించింది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు తెలంగాణ అమరవీరుల సావు కారణం కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. నాడు విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ ఆకాంక్ష పరులు సావడానికి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఈ రోజు తెలంగాణలో అబద్ధాలు చెప్పి, మాయేసి, మోసం చేసి, గద్దెనెక్కి ఇలా ఉద్యమకారులను, అమరవీరులను మోసం చేయడానికి మరొక్కసారి కుట్ర చేస్తుంది. మిత్రులారా, వీళ్లకు ఖచ్చితంగా రేవంత్ క్యాబినెట్ కి చెప్పుతో పట్టినట్టు సమాధానం చెప్పాలి. మిత్రులారా, ఆ కుట్ర ఏందో మీకు తెలియాలి. మిత్రులారా, ఒక్కసారి చూడండి. మిత్రులారా, 250 గజాల పేరుతోటి, 250 గజాల పేరుతోటి నా అమరవీరులను, నా ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి వంచిస్తుంది, మోసం చేస్తుంది. మిత్రులారా, ఒక్కసారి చూడండి. అమరవీరుల పేరు చెప్పడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ సంవత్సరమో చెప్పాల్సినటువంటి, చెప్పడానికి భయపడాల్సింది ఏం లేదు. కానీ లేని లేని ఎఫ్ఐఆర్ ను ఎక్కంచి దెమ్మంటావు, లేని ఎఫ్ఐఆర్ ని ఎక్కంచి దెమ్మంటావు. మిత్రులారా, నిండు పార్లమెంట్లో చిదంబరం అనేటోడు కేవలం తెలంగాణ కోసం చచ్చిపోయింది, సమైక్య రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ అయింది, కేవలం 37 మంది మీదనే ఎఫ్ఐఆర్ అయింది. 37 మంది అమరవీరులన్నది ప్రకటిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే అదే మోసాన్ని మరొక్కసారి రేవంత్ రెడ్డి కొనసాగిస్తుండు. మిత్రులారా, కొనసాగిస్తుండు. నాడు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 560 మందిని ఉద్యమకారులను, ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి బిడ్డల్ని గుర్తించి, గౌరవించి, వాళ్ళకి ఇంత ఉద్యోగం ఇచ్చి, ఇంత ఆర్థిక సాయం చేసి కడుపులా పెట్టుకుని కాపాడుతుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి, ఈ ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డి అనేటోడు వచ్చి మళ్ళీ ఇలా ఉద్యమకారులను, అమరవీరులను మోసం చేస్తుండు. ఈ 560 మందికిలో కేవలం 37 మందికే ఎఫ్ఐఆర్లు ఉంటాయి. మిత్రులారా, వీళ్ళు ఈ ఫామ్లో చెప్పినట్టుగా కేవలం 37 మందికే ఎఫ్ఐఆర్లు ఉంటాయి. మరి మిగతా వాళ్ళు అమరవీరులు కాదా? ఇదే రేవంత్ రెడ్డి 100 సభలలో 1200 మంది అమరవీరులు అనే కదా, మరి 1200 మందిలో ఎఫ్ఐఆర్లు ఉండేది కేవలం 37 మందికే. మరి మిగతా వాళ్ళు ఎవరు కావాలి, ఏం కావాలి? ఇలా అమరవీరులు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోవాలి ఎఫ్ఐఆర్ కోసం? ఎవరిని అవమానిస్తున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే తెలంగాణకు ద్రోహం ఉంది. మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? ఉద్యమంలో పాల్గొంటేనే ఉద్యమకారులు అవుతారు, కాదు అనే ఆప్షన్ లేదు. తెలిసి పాడు కాదు, రండాకి ఎవడో రాసిస్తే తెలంగాణ సమాజం మీద రుద్దుతురు. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ బిడ్డలు తనతో పోయే వాళ్ళని కాపాడుకుంటారు, ఉద్యమం చేసిన వాళ్ళని గుండెలో పెట్టుకుంటారు. అట్లాంటిది ఉద్యమం చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటాడా? ఉద్యమ నాయకుడు ఎవడన్నా వాళ్ళ మీద ఒక మీద కేసు పెట్టుకుంటాడు, మిగతా వాళ్ళని కాపాడుకుంటాడు. ఇలా నువ్వు ఎఫ్ఐఆర్ అని చెప్పి ఎంతమందిని అవమానిస్తున్నావు? నిజంగా ఉద్యమంలో కేసు అయిన ఎఫ్ఐఆర్లు ఉంటే ఎన్ని ఉంటాయి? 24-28 వందలు ఉంటాయి. హైయెస్ట్ 27-28 వందలు ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ ఉండవు. అంటే వాళ్ళని ఉద్యమకారులుగా చిత్రీకరించి మిగతా వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నావా? నువ్వు ఉద్యమం చేయలే, నీకు ఉద్యమ చరిత్ర లేదు, నువ్వు తెలంగాణ ద్రోహివి, అందరు కూడా అట్లే చేయాలనుకుంటున్నావా? ఆలోచించు రేవంత్ రెడ్డి, నువ్వు జాతికి ద్రోహం చేస్తున్నావు, నీ చరిత్రలో ద్రోహం ఉంది తెలంగాణ గడ్డకు. ఆనాడు చంద్రబాబు సంకనెక్కి తెలంగాణకు ద్రోహం చేస్తే ఇలా కాంగ్రెస్ సంకనెక్కి మరొక్కసారి ద్రోహం చేయకు రేవంత్ రెడ్డి. నిన్ను చరిత్ర క్షమించదు. మిత్రులారా, వీటిని పట్టించుకోకండి, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చరిత్రను ఎవడు తుడిపేయలేడు. ఆదిలా శ్రీనివాసరెడ్డి సొంత ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమ సమితి పక్షాన అటు వరంగల్ అనే కానీ, ఇటు నిజామాబాద్ అనే కానీ, హైదరాబాద్ లో కానీ నేను స్వచ్ఛందంగా సొంత డబ్బులతోటి నేను ఉద్యమకారులను గుర్తించి గౌరవించుకున్నా. ఖచ్చితంగా మళ్ళీ గౌరవించుకుంటాం, ఖచ్చితంగా మళ్ళా ప్రతి ఉద్యమకారుని కాపాడుకుంటాం. మిత్రులారా, ఇలాంటి రండాలు ఇచ్చేటటువంటి పేపర్లను చూసి అయంగా కొరి, మోసపోకొరి, బాధపడకొరి. మిత్రులారా,